జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు కుటుంబమే రిచ్, రెండు ఫ్యామిలీల ఆస్తుల వివరాలు ఇవో. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ వేల కోట్లు కూడబెట్టారు. ప్రోకో ద్వారా ఆయన లక్ష కోట్ల దాకా సంపాదించారు. వైఎస్ జగన్ అక్రమాసుల కేసులో జైలుకు వెళ్ళినప్పుడు ఆయనపై టీడీపీ చేసిన ఆరోపణలు ఇవి. దీనికి వైఎస్ఆర్సీపీ కూడా ధీటుగానే బదిలిచ్చింది. చంద్రబాబు నాయుడు రాజకీయాలకు రాకముందు ఆయనకున్న ఆస్తి 2 ఎకరాల పొలం. అలాంటి వ్యక్తి వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారు అని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రశ్నించేవి. ఇప్పటికీ టైం వస్తే చాలు, ఒకరి ఆస్తుల గురించి మరొకరు విమర్శలు గుప్పించుకోవడానికి రెడీగా ఉంటారు. ఇక ఈ ఆరోపణలు ప్రత్యారోపణల సంగతి కాసేపు పక్కన పెడదాం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం నామినేషన్లు దాఖలు చేస్తున్నారు కదా, ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు లోకేష్ వైఎస్ జగన్ సమర్పించిన ఎన్నికల సంఘానికి అఫిడవిట్లను పరిశీలిస్తే జగన్ ఫ్యామిలీ కంటే చంద్రబాబు కుటుంబానికే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. ఇక్కడ జగన్ ఫ్యామిలీ అంటే ఆయన సతీమణి, ఇద్దరు కుమార్తెలు మాత్రమే. కానీ బాబు ఫ్యామిలీ విషయానికి వస్తే భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశులు కలిపి ఒకే ఫ్యామిలీగా చూస్తే ఆస్తుల్లో బాబు కుటుంబానికి పై చేయగా తేలింది. ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన వివరాల ప్రకారం నారా లోకేష్ కుటుంబ ఆస్తుల విలువ 542 కోట్లు, అంటే లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ ముగ్గురు పేరిట ఉన్న ఆస్తుల విలువ, ఇక చంద్రబాబు నాయుడు భువనేశ్వరి దంపతుల పేరిట ఉన్న ఆస్తుల విలువ 931 కోట్లు, ఇక ఐదుగురు ఆస్తులు కలిపితే 1473 కోట్లు, ఇక వైఎస్ జగన్ ఫ్యామిలీ ఆస్తుల విలువ 779.8 కోట్లు. ఇందులో జగన్ పేరిట ఉన్న ఆస్తులు 529.47 కోట్లు, కాగా ఆయన సతీమణి పేరిట ఉన్న ఆస్తుల విలువ 176.30 కోట్లు. మిగతా ఆస్తులు ఇద్దరు కుమార్తెల పేరిట ఉన్నాయి. ఈ లెక్క ప్రకారం చూస్తే జగన్ ఫ్యామిలీ కంటే నారా కుటుంబం ఆస్తుల విలువ 693 కోట్ల కంటే ఎక్కువైంది. ఇక ఈ 5 ఏళ్ల కాలంలో అటు నారా ఫ్యామిలీతో ఇటు వైఎస్ కుటుంబం ఆస్తులు సైతం బాగానే పెరిగాయి. జగన్ ఆస్తుల్లో ఈ 5 ఏళ్లలో 40% పెరిగాయి. 2019 అఫిడవిట్ ప్రకారం జగన్ ఆస్తుల విలువ 375 కోట్లు, కాగా 2024 అఫిడవిట్లో 529.87 కోట్లు పేర్కొన్నారు. ఈ 5 ఏళ్లలో భారతీయ ఆస్తులు 124 కోట్ల నుంచి 176 కోట్లు చేరాయి. ఇక మరోవైపు చంద్రబాబు ఆయన సతీమణి ఆస్తులు సైతం 5 ఏళ్లలో 39% పెరిగాయి. 2019 ఎన్నికల సమయంలో వెల్లడించిన వివరాల ప్రకారం చంద్రబాబు భువనేశ్వర ఆస్తుల విలువ 668 కోట్లు ఉండగా ఇప్పుడు 930 కోట్లు చేరింది. చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తి 36.36 కోట్లు. ఆయన సతీమణి భువనేశ్వరి ఆస్తులు 895 కోట్లు. హెరిటేజ్ పేర్లతో కలుపుకొని చరాస్తులు 810.37 కోట్లు, కాగా స్థిరాస్తులు 85.10 కోట్లు. ఆమె పేరిట 6.83 కోట్ల మేర అప్పులున్నాయి. నారా లోకేష్ ఫ్యామిలీ ఆస్తులు ఈ 5 ఏళ్లలో 40% పెరిగాయి. 2019 లోకేష్, బ్రాహ్మణి, దివాన్ష్ పేరిట 373 కోట్ల ఆస్తుండగా 2024 నాటికి ఆస్తుల విలువ 542 కోట్లకు చేరుకుంది. ఇందులో చరాస్తుల విలువ 394 కోట్లు, కాగా స్థిరాస్తుల విలువ 148 కోట్లు. లోకేష్ ఫ్యామిలీకి 18 కోట్ల అప్పులున్నాయి. ఆస్తులే కాదు, కేసుల సంఖ్య విషయంలో ముగ్గురు నేతలు పోటాపోటీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుపై 2019 ముందు 2 కేసులు మాత్రమే ఉండగా జైలుకు వెళ్లాల్సిన వచ్చింది. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు సహా ఈ 5 ఏళ్లలో బాబుపై 22 కేసులు ఉన్నాయి. నారా లోకేష్పై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ స్కామ్ సహా 24 కేసులు నమోదాయి. అంటే తండ్రి కొడుకుపై నమోదైన కేసుల సంఖ్య 48. ఇక జగన్ విషయానికి వస్తే ఆయనపై ఆర్థిక నేరాలకు సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసులు సహాయం మొత్తం 26 కేసులు పెండింగ్లో ఉన్నాయి.